హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఛాన్స్ టు బై ఏంటి అనుకుంటున్నారా మీరు అడిగారు కదండి విశాల్ మార్ట్ వీడియో అందుకే విశాల్ మార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను విశాల్ మెగా మార్ట్లో కూడా వీడియో చేయండి అన్నారు కదా దానికోసమని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అయితే విశాల్ మార్ట్లో బట్టలు అయితే చాలా బాగుంటాయండి నేనైతే ఎక్కువగా బట్టలు తీసాను ఇంకా ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ గ్రాసరీస్ అవి కూడా నేను మీకు చూపించాను కానీ బట్టలల్లో చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అందుకే ఫస్ట్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఇక్కడ మేము ఆగిపోయాము బట్టలు చూడడంలోనే ఎలాగో ఇక్కడ ఆగిపోయా కాబట్టి మిమ్మల్ని కూడా నుంచి స్టార్ట్ చేసి చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఫోర్ డబల్ నైన్ రూపీస్కి ఎంత మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయో చూడండి ఇలా ఫినిషింగ్ వచ్చేసి రెయిన్ కోట్ విత్ స్వెటర్ ఉంటుంది కదా అలాంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా కింద షర్ట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా కొన్ని బై వన్ గెట్ వన్ బై టూ గెట్ హండ్రెడ్ ఆఫర్ బై టూ గెట్ టూ హండ్రెడ్ ఆఫర్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయండి చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ఇంకా లేడీస్కి టీషర్ట్స్ ఉంటాయి కదా కాలేజ్ పిల్లలు స్కి టీ షర్ట్స్ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి ఇంకా ఇవి చూడండి బై టూ గెట్ టూ హండ్రెడ్ ఆఫర్ అంట బై టూ గెట్ వన్ ఫిఫ్టీ ఆఫర్ కూడా ఉంది ఇలాంటివి అయితే చాలా మంచిగా అనిపిస్తాయండి ఇంకా ఈ ఈ స్వెటర్ షర్ట్స్ ఉంటాయి కదా స్వీట్ షర్ట్స్ స్వీట్ షర్ట్స్ స్వెటర్స్ ఉంటాయి కదా అలాంటి టీషర్ట్స్ లాంటివి అవి వచ్చేసి త్రీ డబల్ నైన్ రూపీస్లోనే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది త్రీ డబల్ నైన్కే మనకి స్వెటర్ వస్తుంది అంటే ఎంత మంచిగా ఉంటుంది కదా టీషర్ట్స్ మోడల్ ఉంటాయి కదా స్వెటర్స్ అలాంటివి అనమాట అవి అయితే త్రీ డబల్ నైన్ ఇంకా కొన్ని కొన్ని స్టాల్స్లలో అన్ని సైజెస్ దొరకవండి కానీ ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఉన్నాయండి మంచి సైజెస్ ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అయితే ఉన్నాయి ఈ టీషర్ట్స్ చూడండి వన్ ట్వంటీ నైన్ వన్ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి మంచిగా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి బయటతో పోల్చుకుంటే చాలా మంచి తక్కువ ప్రైస్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఇలాంటి డ్రెస్లు ఇలాంటి వీడియోస్ చూస్తుంటారు ఆ వాటితో కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఇంకా ఇక్కడ షూ చూడండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్లో ఉన్నాయి కొన్ని అయితే డిస్కౌంట్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఆ ఉన్నవి వెంటనే అక్కడే డిస్ప్లేలో పెట్టారు త్రీ డబల్ నైన్ రూపీస్కి కూడా షూస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ రూపీస్ షూస్ ఎంత బాగున్నాయో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ప్రైస్ హై నుంచి లోకి చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా లిమిటెడ్ ఆఫర్ అని కొన్ని పెట్టారు అవి అయితే వన్ డబల్ నైన్ రూపీస్కే ఉన్నాయండి అవి ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు వన్ డబల్ నైన్లో వస్తాయి మిగతా అవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇవి చూడండి ఇది కూడా చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైస్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇవి చూడండి ఇవి వచ్చి ఫార్మల్ షూస్ ఉంటాయి కదా అవన్నమాట అయితే నేను విశాల్ మెగమ్ మార్ట్ వీడియో అడిగారు కదా నేను ఓవరాల్గా అన్నీ చూపిస్తున్నాను ఇంట్లో మనకి కావాల్సినవన్నీ అంటే మనకి ఇంట్లో కావాల్సినవన్నీ కాదు అక్కడ ఉన్నవన్నీ చూపిస్తున్నాను మీకు స్పెషల్గా ఏవి క్లియర్గా చూడాలని ఉంది అనేది కామెంట్ చేస్తే నేను అవి కూడా నేను స్పెషల్గా చూపిస్తాను అంటే బట్టల వరకే సపరేట్గా చూపించండి అంటే బట్టల వరకే ప్రతి ఒక్కటి ప్రైజ్తో సహా చూపిస్తాను లేదు ఇంట్లో కావాల్సిన ఐటెమ్స్ ఉంటాయి కదా కిచెన్ ఐటమ్స్లలో స్టీల్ ఐటమ్స్ ఇలాంటివి చూపించండి అంటే వాటి వరకే సపరేట్గా చూపిస్తాను ఇంకా బెడ్షీట్స్ బెడ్డింగ్ ఐటెం ఇలాంటి వరకే సపరేట్ చూపించమన్నా అవి చూపిస్తాను లేదు ఇలా గ్రాసరీస్ ఎంత ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చూపించమంటే ఇవైనా కూడా మేము నేను మీకు సపరేట్గా చూపిస్తాను ఇవి చూడండి బై టూ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి ఇంకా ప్రైజెస్ కూడా వన్ ట్వంటీ రూపీస్ వన్ డబల్ టూ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి బై టూ గెట్ వన్ ఫ్రీలో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట పిల్లల స్నాక్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ హనీ బాటిల్స్ బై వన్ గెట్ వన్ ఫ్రీలో ఉన్నాయి గ్రాసరీ ఐటమ్స్ అయితే అన్ని ఏరియాలలోనూ ఇవే ఐటమ్స్ ఉంటాయి కాకపోతే ప్రైజెస్ అయితే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క మార్ట్లో ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది కదా అందుకని నేనైతే ఓవరాల్గా అంటే మీరు మెగా విశాల్ మెగా మార్ట్ వీడియో అడిగారు అందులో దేని గురించి అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఓవరాల్గా ఒక ట్వంటీ మినిట్స్లో కవర్ చేద్దాం అన్నట్లుగా ఓవరాల్గా అన్నీ అయితే చూపిస్తున్నాను మీరు తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీకు స్పెషల్గా ఏదైనా చూడాలని ఉంది అంటే మీరు దాన్ని కామెంట్ చేస్తే నేను అలాగ కూడా మొత్తం మీకు ఏదైతే చూడాలని ఉందో వాటి అన్నిటినీ సపరేట్గా వీడియో చేసి చూపిస్తాను ప్రతిసారి నేను డిమాట్కి అలా వెళ్ళినప్పుడు ఇలా గ్రాసరీ ఐటమ్స్ ఏం చూపించను కానీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంచెం ఏమేమి ఉన్నాయి విషయాల మాటలు అనేది ఒక ఓవరాల్ ఐడియా కోసం చూపిస్తున్నాను అయితే ఓవరల్గా ఇలా చూపిస్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం మీకు ఏది కావాలి అనేది కామెంట్ చేయండి లేదు అంటే నేనైనా వెళ్ళి నార్మల్గా క్లాత్స్ అయినా సపరేటు లేదంటే కిచెన్ ఐటమ్స్ సపరేటు ఇలా అయితే చూపించాలి అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా నీడు ఉంది ప పర్ పలానా పర్ఫెక్ట్గా కావాలి పర్టికులర్గా కావాలి అనుకుంటే వాటి గురించి అయినా కామెంట్ చేయండి నేనైతే అవి కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడైతే అన్ని హెయిర్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా సంతూర్లో ఫేస్ వాష్ బాడీ వాష్ హ్యాండ్ వాష్ ఇవన్నీ ఉంటాయి కదా అలా సోప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఇందులో కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి కొంచెం థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ఇంకా కొంచెం తక్కువ ప్రైజ్లలో కూడా ఉన్నాయన్నమాట కొన్ని కొత్త బ్రాండ్స్ కూడా ఉన్నాయి రెగ్యులర్గా మనకు కనిపించే బ్రాండ్స్ కూడా ఉన్నాయి కొత్త బ్రాండ్స్ కూడా ఉన్నాయి వాటన్నిటిని చూసి మీరు కంపేర్ చేసుకోండి ఓవరాల్గా కొన్నిట్లలో అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్నాయని చెప్పేసి అయితే నేను కొంచెం చూపించడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు మీకు కూడా ఐడియా ఉంటుంది కదా కన్నా ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయా లేదంటే ఎలా ఉన్నాయనేది మీకు ఆఫర్ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీరు కూడా వెళ్ళినప్పుడు తీసుకుంటారని చెప్పేసి నేను ఇందులో ఉన్న ఆఫర్స్ అన్నీ నేనైతే మీకు చూపిస్తున్నాను థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ కొన్ని అయితే బై వన్ గెట్ వన్ కొన్ని బై టూ గెట్ వన్ ఇలాంటి ఆఫర్స్ అయితే చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇందులో అన్ని రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి అంటే అన్ని రకాల సోప్స్ అన్ని రకాల హ్యాండ్ వాషెస్ అంటే మనకి కావాల్సిన బ్యూటీ ఐటమ్స్ లేదంటే కిచెన్ ఐటమ్స్ గ్రోసరీస్ ఇలా ప్రతి ఒక్కటి అన్నీ బ్రాండ్స్లలో ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి బ్యాగ్స్ ఉన్నాయి టూ ట్రిపుల్ నైన్కే ఉన్నాయి అనమాట ఇంకా కింద కూడా సిక్స్ ట్రిపుల్ నైన్ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ నైన్ ట్రిపుల్ ఫోర్ నైన్ ఈ ప్రైస్లో ఉన్నాయి ఇంకా టూ ఎయిట్ సెవెన్ నైన్ ఇంకా టూ ఎయిట్ సెవెన్ నైన్లో త్రీ టూ ఫోర్ నైన్ ఇలా ఉన్నాయన్నమాట ట్రావెల్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి సూట్ కేసు లాంటి బ్యాగ్స్ ఇంకా నార్మల్ హ్యాండ్లో క్యారీ చేసే బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి త్రీ సిక్స్ నైన్ ఇంకా ఈ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయండి సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ట్వెల్వ్ డబల్ నైన్ నైన్ ట్రిపుల్ నైన్ వన్ జీరో డబల్ నైన్ ఇలా అయితే ఉన్నాయి ఇవైతే చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి చాలా బాగా ఉంటాయి చాలా ఇయర్స్ వస్తాయి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి అనమాట అవి చాలా బాగా ఉంటాయి చా ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాము చాలా మంచిగా అనిపిస్తాయి క్వాలిటీ వైజ్గా కానీ మనం క్యారీ చేసే వైజ్గా కానీ చాలా మంచిగా ఉంటాయి కంఫర్ట్ ఉంటాయి చాలా ఇయర్స్ అయితే వస్తాయండి ఇంకా ఇక్కడ చూడండి చాలా రకాల ట్రావెల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కటి చిన్న నుంచి పెద్ద సైజు అన్ని సైజులలో ఉన్నాయి ఇంకా ఇది చూడండి టోస్టర్ బ్రెడ్ టోస్టర్ ఉంటుంది కదా అదనమాట అది వచ్చేసి టెండర్న్ కంపెనీ అంట ఎయిట్ డబుల్ నైన్ ఆ ఉంది క్వా ప్రైస్ అయితే ఎయిట్ డబుల్ నైన్ రూపీస్కి ఉంది మీకైతే ఓపెన్ చేసి చూపిద్దాం అంటే ఓపెన్ చేసింది ఏం లేదు అక్కడ అయితే ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను మామూలుగా బ్రెడ్కి ఏదో అప్లై చేసి మనం బ్రెడ్ని స్లైసెస్ని అందులో పెట్టుకొని పక్కన కనిపిస్తున్న హ్యాంగర్ ఉంది కదా దాని కిందికి లాగితే బ్రెడ్ టోస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి బ్రెడ్స్ అయితే అప్పుడు మనం తీసేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది ఇదే అండి ఇది కిందకి ఇలా అనేసి పెడితే ఇంకా బ్రెడ్ కొంచెం టోస్ట్ అయిన తర్వాత అదే వచ్చేస్తుంది ఇంకా మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇందులో ఆ చాలు అనుకుంటే స్టాప్ చేసుకోవచ్చు మిడిల్ అంటే సెమీ హీట్ అవగానే కూడా స్టాప్ చేసుకోవచ్చు ఇంకా దాంట్లో టెంపరేచర్స్ కూడా స్పీడ్స్ కూడా ఉన్నాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని లెవెల్స్ కూడా ఉన్నాయి మనం అలా కావాలనుకుంటే అలాగా కూడా తీసుకోవచ్చు అంటే ఎలా కావాలంటే అలా టోస్ట్ చేసుకోవచ్చు దాని ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఉంది ఎంఆర్పి అయితే వన్ ఎయిట్ డబల్ నైన్ అంటే ఫ్లాట్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది ఇంకా ఇక్కడ చూడండి ఐరన్ బాక్సులు ఇంకా హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా మనం వాటర్ బాయిలర్ ఉంటుంది కదా అవి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అందులో కూడా టూ బ్రాండ్స్ ఉన్నాయి సిక్స్ ఫార్టీ నైన్కి ఉంది సెవెన్ ఫార్టీ నైన్కి కూడా ఉంది ఈ టెండర్ అయితే సిక్స్ ఫార్టీ నైన్కి ఉంది ఇంకా ఫోర్ డబుల్ నైన్కి కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఈ వాటర్ హీట్ చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న వెదర్కి అయితే ఇవి చాలా అవసరం కదా ఈ ఐరన్ బాక్స్ కానీ ఈ వాటర్ హీట్ చేసుకోవడం కానీ అందుకే ఇవైతే ఇప్పుడైతే డిస్ప్లేలో పెట్టారు రేని సీజన్ నెక్స్ట్ వింటర్ కదా ఇంకా వీ ఇప్పుడైతే మనకు అన్ని వేడిగా కావాలి కాబట్టి వాటర్ సపరేట్గా హీట్ చేసుకోవడానికైతే ఇదైతే చాలా బాగుంది ఇంకా ఐరన్ బాక్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది ఈ టోస్టర్ కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే ఉంది కాబట్టి ఇవైతే మీకు చూపించాలి అనిపించింది ఇంకా ఇది చూడండి ఇది కూడా ఇంకొక టోస్టర్ అనమాట శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా అది దీన్ని కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శాండ్విచ్ మేకర్ కూడా కొంచెం ఇప్పుడు తక్కువ ప్రైజే కాబట్టి అంటే పిల్లలు బయట ఫుడ్ అడగడం కన్నా ఇలాంటివి తెచ్చుకుంటే ఇంట్లోనే చేసి ఈజీగా వెళ్ళకి ఇవ్వచ్చు అంటే బయట నుంచి తెచ్చుకోవడం దానికన్నా మనం ఇంట్లో అయితే మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేస్తాము మన ఇంట్లోనే కొంచెం ఇప్పుడు మార్కెట్లో అన్ని రకాల బ్రెడ్స్ అయితే దొరుకుతున్నాయి హెల్తీ బ్రెడ్స్ ఉంటాయి కదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ హోల్ వీట్ బ్రెడ్ కానీ జీరో మైదా బ్రెడ్ కానీ ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి అవి తీసుకొచ్చుకొని పిల్లలకి ఇందులోనే శాండ్విచ్ మేక్ చేసి ఇవ్వచ్చు చూడండి శాండ్విచ్ ప్యాన్ కూడా ఉంటుంది అలా కాకుండా ఇదైతే ఆటోమేటిక్గా అవుతుందనమాట ఆటోమేటిక్గా మనం చేసి పెట్టచ్చు లేదంటే ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో పెట్టేసి మనం క్లోజ్ చేసి ఆన్ చేస్తే అది టోస్ట్ అవ్వగానే వెంటనే ఆఫ్ అవుతుందనమాట ఆ తర్వాత మనం దానికి ఇంకేదైనా కావాలి అనుకుంటే సీజనింగ్ చేసి వీళ్ళకి ఇవ్వచ్చు అంటే పిల్లలకి ఇవ్వచ్చు అనమాట శాండ్విచ్ని చాలా మంచిగా అనిపించిందండి అంటే ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు ఇది కూడా సేమ్ ఇందాక నేను మీకు చూపించిన బ్రాండే దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ దాని ప్రైజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఉంది మామూలుగా ఆఫర్లో అయితే తక్కువగా పెట్టారనమాట ఇంకా బల్బ్స్ కూడా చాలా తక్కువ తక్కువగా ఉన్నాయండి సిక్స్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా ఇది చూడండి స్పీకర్స్ ఉంటాయి కదా అవి అనమాట అవి కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ఇంకా వీళ్ళు వారంటీ కూడా ఇస్తారు ఇంకా ఫ్యాన్స్ టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా అలాంటివి ఇంకా విస్కర్సు బెన్ బ్లెండర్సు ఇంకా మనం వాటర్ హీట్ చేసుకునే హీటర్సు సెల్స్ అంటే అవి ఉంటాయి కదా మనకి రిమోట్లో వేసుకోవడానికి సెల్స్ ఉంటాయి కదా రిమోట్లో ల్యాప్టాప్ మౌస్లో వీటిలలో వేసుకునే సెల్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి ఇంకా ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి చూడండి ఇది నాన్ నాన్ స్టిక్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా అదనమాట లిడ్ వచ్చేసి స్టీల్లో ఉంది లోపల వచ్చేసి నాన్ స్టిక్లో ఉంది ఇదైతే లిడ్ స్టీలే ఉంది లోపల అంటే లిడ్ స్టీలర్ అల్యూమినియం అవ్వచ్చు లోపల కూడా అల్యూమినియమే ఉంది బయటి కోటింగ్ మాత్రం ఇలా రెడ్ కలర్ కోటింగ్లో ఉంది ఇందులో కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చా ఇది లోపల నుంచి వచ్చే లిడ్ వచ్చే ఉంటుంది కదా ఆ లిడ్ అనమాట దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇవైతే కొంచెం తొందరగా పేలే ఛాన్స్ అయితే ఉండవు అంటే వాటర్ లేకపోతే ప్రెషర్ ఎక్కువ అయ్యి బయటికి తన్నేస్తుంది కదా అలా అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలాంటివి ఇది యూజ్ చేయడం కొంచెం కష్టమే కానీ మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం దీనికి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు నార్మల్గా మనం రెగ్యులర్గా పైన పైన నుంచి మూత పెట్టుకునేవి ఉంటాయి కదా అవైతే ప్రెషర్ బయటికి తన్నేసి మూత కూడా ఒకేసారి ఓపెన్ అయ్యి ఇల్లంతా పేలుతుందనమాట ఇది వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉంది ఇంకా ఇక్కడ చూడండి నా ప్యాన్స్ ఇంకా నార్మల్గా శాండ్విచ్ చేసుకోవడానికి గ్రిల్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఐటమ్స్ అలాంటివన్నీ కూడా అంటే కుకింగ్లోనే అవన్నీ ఉన్నాయన్నమాట థౌజండ్ రూపీస్లో మిక్సీ కూడా ఉంది అది కూడా చాలా బాగుందండి ఇంకా నాన్స్టిక్ వెజిల్స్ ఉంటాయి కదా నాన్ స్టిక్ కడాయి ప్యాన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఇది చూడండి పిజ్జియాన్ని సిక్స్ డబల్ నైన్ రూపీస్కే ఉందనమాట వాటర్ హీట్ చేసుకోవడానికి సిక్స్ డబల్ నైన్ రూపీస్లోనే ఉంది పాట్ ఉంటుంది కదా అది చూడండి ఒకసారి అయితే దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిద్దాం అంటే మనం పట్టుకొని చూస్తే సైజ్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అందుకొని నేను చూపిస్తున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ లీటర్ ఎక్కువ వాటర్ పడతాయి అనమాట ఇందులో చూడండి సిక్స్ డబల్ నైన్కి అయితే ఉంది ప్రెస్టీజ్ అనమాట కొంచెం హీట్ అవ్వగానే వాటర్ హీట్ అవ్వగానే అది ఆటోమేటిక్గా పవర్ అయితే ఆఫ్ అవుతుంది అంటే వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా బాయిల్ అవ్వగానే పవర్ ఆఫ్ అవుతుంది ఇంకా మనం ఆ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది కాబట్టి ఇలాంటివి కొంచెం ఎప్పుడున్న బిజీ సిచ్యువేషన్లో అయితే అంటే ఎవరి పనులలో హడావిల్లో వాళ్ళు ఉంటారు కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరూ వర్క్ చేసుకుంటారు కాబట్టి దాన్ని స్విచ్ వేసి ఎవరిపైన పని వాళ్ళు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఇంకా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకే నేనైతే మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ చూడండి మిక్సీ మిక్సీస్ ఉంటాయి కదా అన్నమాట వన్ థౌజండ్ నైంటీ నైన్ ట్వెల్వ్ థౌసండ్ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉన్నా అంటే ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ అలా ఇంకా ఇక్కడ కూడా చూడండి గ్యాస్ స్టవ్స్ ఉంటాయి కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయంట ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఇంకా ఇవి కూడా ఇక్కడ కూడా చాలా రకాలైతే మీకు కనిపిస్తున్నాయి కదా ఇంకా ప్రైజెస్ కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే మీరు అడిగారని నేను ఇవన్నీ తీశాను మీరు ఇలా అడుగుతుంటే కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఏం వీడియో చేయాలి ఏమేమి చూపించాలి అనేది మీరు మళ్ళీ ఇంకా ఏదైనా కొత్తగా వీడియో కావాలనుకుంటే అంటే మళ్ళీ వేరే విషయాల మాటనే కాదు ఇంకేదైనా కూడా దాని గురించి కూడా కామెంట్ చేయండి నేను అక్కడికి కూడా వెళ్ళి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను నేను ర్యాండమ్గా వీడియో చేసి అవన్నీ పోస్ట్ చేయడం కన్నా మీరు అడిగినవి పోస్ట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన వీడియో ర్యాండమ్గా పోస్ట్ చేసినా కూడా కొంతమందికి అయితే యూజ్ అవుతుంది కానీ మీరు అడిగినవి పోస్ట్ చేస్తే వాళ్ళు అడిగారు కాబట్టి నేను చేశాను వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా చేయాలి అనే థాట్ అయితే నాకు వస్తుంది కాబట్టి ఇంకెక్కువ మోటివేషన్గా ఉంటుంది అందుకోసమే మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి చూడండి ఇది కూడా సేమ్ బ్రాండ్ అనమాట టెండర్ ఇది ఎగ్ బాయిలర్ ఇదైతే నేను చాలా ఇయర్స్ యూజ్ చేశానండి దాదాపు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత ఇది పాడైంది అంత బాగుందనమాట అయితే నేను ఈ ఈ కంపెనీ తీసుకోలేదు ఏ కంపెనీ తీసుకున్నానో కూడా తెలియదు మామూలుగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి ఎగ్స్ అయితే కొంచెం క్రాక్ అయిన ఎగ్స్ ఉంటాయి కదా వాటిని పెట్టినా కూడా ఎగ్ బయటికే లీక్ అవ్వకుండా బాయిల్ అవుతాయి అనమాట అంటే మనం వాటర్లో వేస్తే బయటకు వస్తాయి కదా ఎగ్ లీక్ అయ్యి అలా కాకుండా మనం కింద వాటర్ పోసి పైన స్టీమ్ చేస్తాం కాబట్టి చాలా చక్కగా వస్తాయి అన్నమాట ఒకవేళ చిన్న చిన్న ఎగ్స్ ఏమైనా బ్రేక్ అయినా కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట అంటే బ్రేక్ అయిన చోట బయటికి వెళ్ళకుండా నీట్గా రౌండ్గా బాయిల్ అవుతుంది ఇది చూడండి మైక్రోవేవెను బేసిక్ మోడల్ అనుకుంటా ఇంకా దాంట్లో టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉంది ఇంకా టైం అడ్జస్ట్మెంట్ కూడా ఉంది పైన ఒక గ్రిల్ స్టాండ్ ఇచ్చారు ఇంకా కింద కూడా దానికి సంబంధించిన ఐటమ్స్ ఇంకా ఏమైనా బాక్స్లో ఇస్తుండొచ్చు ఇదైతే బేసిక్ మోడల్ చిన్నగా ఉంది చాలా బాగుందండి హీట్ చేసుకోవడానికి గ్రిల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటివి మనం టూ థౌజండ్ టూ త్రీ థౌజండ్ టూ నైంటీ నైన్ రూపీస్కే ఉందనమాట అంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ఉంది చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూడండి బట్టలు చూడండి ఎన్ని రకాల బట్టలు అయితే ఉన్నాయో ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ అండి ఇందాక నేను స్టార్టింగ్లో మీకు సెవెంటీ నైన్ అని చెప్పాను ఇంకా ఇక్కడ చూడండి ఫార్టీ రూపీస్కే ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఇంకా ఈ క్యాప్స్ అయితే నైంటీ నైన్ రూపీస్ ఇంకా ఇక్కడ టీషర్ట్స్ చూడండి నైంటీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో కూడా అన్ని సైజెస్ ఉంటాయండి ఇవి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ సైజులను బట్టి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవ్వండి ప్రతి ప్రైజ్లో అన్ని సైజెస్ అయితే ఉంటాయి అంత బాగున్నాయి అయితే రెండు కొంటే ఫార్టీ రూపీస్ లెస్ చేస్తారంట బై టూ సిక్స్టీ పర్సెంట్ ఆఫరు కాదు సిక్స్టీ రూపీస్ ఆఫరు పైన కూడా బై టూ సిక్స్టీ రూపీస్ ఆఫర్ అని ఉంది అయితే ఒక్కొక్క సైజులో ఒక్కొక్క మోడల్ అయితే లేదండి అన్నీ అంటే ఒక మోడల్ ఉందనుకోండి దాంట్లో అన్ని సైజెస్ ఉన్నాయి ప్రతి సైజు ఉన్నాయి ప్రైస్ కూడా సేమే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ లెదర్ బెల్ట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అనమాట ప్రైస్ కూడా వచ్చేసి వన్ ట్వంటీ నైన్ వన్ టూ నైన్ వన్ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఎంత లెంత్ ఉందనేది లెంత్ అయితే దాని మీద ఉంది అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అని ఒక పర్సన్కి ఎన్ని సెంటీమీటర్స్ అవసరం ఉంటుంది అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి చూసుకుంటారని చెప్పేసి లెంత్ కూడా ఉంది ఇక్కడ చూడండి సిక్స్ డబల్ నైన్ రూపీస్కి టాప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా వెస్టర్న్ టాప్స్ అండి అమ్మాయిలకైతే అయితే చాలా రకాల టాప్స్ అయితే ఉన్నాయి మంచి మంచి మోడల్ టాప్స్ ఇంకా టీషర్ట్స్ చాలా రకాలైతే ఉన్నాయి చూడండి వన్ డబుల్ నైన్కి టూ డబుల్ నైన్కి ఉన్నాయి ఈ షర్ట్స్ అయితే ఇవి కూడా లేడీస్ వేర్ షర్ట్స్ అండి జీన్స్ మీదకి అలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇది త్రీ డబుల్ నైన్ రూపీస్ అంటే ఎంత మంచి లుకింగ్ ఉందో చూడండి మనం బయట నార్మల్గా ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇంత మంచి క్వాలిటీ రావండి నాకైతే చాలా సార్లు అనిపించింది విశాల్ మట్లో చాలా తక్కువ తక్కువగా ఉంటాయి ప్రైజెస్ అని ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అంట వెస్టర్న్ మేడ్ టాప్స్ ఉంటాయి కదా అవి అనమాట ఇది వచ్చేసి వన్ డబల్ నైన్ రూపీస్ టాపు ఇవి వచ్చేసి టీ షర్ట్స్ ఉంటాయి కదా అలాంటి టీషర్ట్స్ అనమాట ఇవి కూడా జీన్స్ మీదకి లేదంటే నార్మల్గా మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు అంత బాగున్నాయండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అన్నట్లుగా అస్సలు లేదు అన్ని రకాల్లో ఉన్నాయి అన్ని రకాలు కూడా అంత బాగున్నాయి ఇది కూడా వెస్ట్రన్ వేరు ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ ఆరెంజ్లో ఉన్నాయి అనమాట ఇవి కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ వైజ్గా అయితే అసలు మనం వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదండి అంతా బాగున్నాయి డ్రెస్సుల కోసమే నేను నాకైతే మంత్లీ ఒకసారి అయినా కూడా వీడియో చేయాలి అనిపించింది అంత నీట్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇవి కూడా వెస్టర్న్ వేర్ టాప్సే ఇంకా పైన కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇంత మంచి టాప్స్ ఉన్నాయో చూడండి ఇది వచ్చేసి ఫోర్ డబుల్ నైన్ రూపీస్ ఫోర్ డబుల్ నైన్లో మంచి క్వాలిటీ ఉన్నాయండి ఇది కూడా టూ డబుల్ నైన్ రూపీస్లో ఉన్నాయి ఇంకా ఇవి కూడా చూడండి వెస్ట్రన్ వేర్ టాప్స్ ఎంత బాగున్నాయో బాగా చాలా మంచి లుకింగ్ అయితే ఉన్నాయండి చూస్తాముంటే ఎంతసేపు చూసినా కూడా చూడాలి అంత మంచి క్వాలిటీ ఉంది ఒకసారి మనం విజిట్ చేస్తే మాత్రం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ డ్రెస్లు అయితే తెచ్చుకుంటాము ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఈసారి వెళ్ళినప్పుడైతే హ్యాండ్ బ్యాగ్స్ సపరేట్గా వీడియో తీస్తాను మనకి డి మార్ట్ వీడియోలో ఒకరైతే హ్యాండ్ బ్యాగ్స్ సపరేట్ వీడియో అడిగారు అయితే అది ఆల్రెడీ చేశాను అయితే విశాల్ మార్ట్లో కూడా సపరేట్ వీడియో చేస్తాను అప్పుడు ఎలా ఉన్నాయి అంటే ప్రైజెస్ ఎక్కడ బెటర్ అనేది తెలుస్తుంది ఇంకా ఏమేమి కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది కదా అందుకోసమని నేను ఇందులో కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ వీడియో అయితే చేస్తాను ఇంకా మీకు ఏదైనా బ్యాగ్స్ గురించి కానీ ఇంకేదైనా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కామెంట్ చేస్తే నాకు మంచిగా మోటివేషన్గా అనిపిస్తుంది మీకోసం చేస్తున్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది అందుకే నేనైతే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం వీడియో కావాలి అనేది మీ దగ్గరలో విశాల్ మెగా మార్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మంచి మంచి బట్టలు కూడా ఉన్నాయి బట్టలు అయితే చాలా బాగున్నాయండి మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగా ఉన్నాయి ఇదండి ఇవాళ మన వీడియో వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏం వీడియో కావాలి అనేది పోస్ట్ చేయడం మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ